ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించి సరిగ్గా నేటికి ఆరు నెలలు పూర్తయింది తన పాలన మీద ప్రజాభిప్రాయం సేకరణకు ముఖ్యమంత్రి సిద్ధమయ్యారు అందుకోసం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది ఇప్పటికే సీఎం జగన్ సైతం ఈ విషయాన్ని స్పష్టం చేశారు అందుకోసం అమ్మఒడి పథకాన్ని ప్రారంభించే తేదీని ముందుకు తెచ్చారు సంక్రాంతి ముందే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కు రంగం సిద్ధమవుతోంది అదే సమయంలో ఈ ఎన్నికలకు మంత్రుల రాజకీయ భవిష్యత్ కు సీఎం లింకు పెడుతున్నారు అన్ని జిల్లాల్లో స్వీప్ చేయాలని సీఎం నిర్దేశించారు ఎక్కడ పార్టీకి వ్యతిరేకత ఫలితాలు వచ్చినా మంత్రులదే బాధ్యత అని తేల్చి చెప్పారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది డిసెంబర్ పదిహేనుకు బ్యాలెట్ పేపర్లు సిద్ధమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు ఇక జనవరి తొమ్మిదిన అమ్మఒడి ప్రారంభించనున్నారు ఆ మరుసటి రోజు నుంచి ఎన్నికలు కూడా అమల్లోకి వస్తుంది ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఇదే సమయంలో బ్యాలెట్ పేపర్ రంగుల పైన చర్చ జరిగింది వార్డు మెంబర్ ఎన్నికలకు తెలుపు అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలకు గులాబీ రంగు బ్యాలెట్ వినియోగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది సాధారణంగా సంక్రాంతికి పల్లెల్లో సందడిగా ఉంటుంది ఏపీ పల్లెల్లో ఎక్కువ కనిపిస్తోంది దీంతో ఆ సమయంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు సైతం సొంత గ్రామాలకు వస్తుంటారు దీంతో అదే రాజకీయంగా వారి మద్దతు పొందడానికి సంక్రాంతి పండుగ సరైన సమయంగా భావిస్తున్నారు ఈసారి పండుగకు ముందుగానే గ్రామాల్లో మరింత సందడి ఏర్పడబోతోంది ఎన్నికల సంఘం ఇప్పటికే డిసెంబర్ పదిహేను నాటికి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేయాలని సూచించినట్లు చెబుతున్నారు జనవరి పదిన రిజర్వేషన్లు ఫైనల్ చేస్తే మరుసటి రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీ కేబినెట్ మంత్రుల సమర్థతకు పరీక్షగా నిలవనున్నాయి రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీకి ఏకపక్షంగా ఏ విధంగా అయితే ఫలితాలు వచ్చాయో అదే విధంగా తీర్పు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కనిపించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు ఆ బాధ్యతను మంత్రులకు అప్పగించారు ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లా మంత్రులు స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ ఈ డిసెంబర్ చివరికి దేవాలయ వ్యవసాయ మార్కెట్ కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని ఆదేశించారు అదే సమయంలో జిల్లాల వారీగా ఫలితాల ఆధారంగా మంత్రుల రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని పరోక్షంగా తేల్చి చెప్పారు వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నాడు కాంగ్రెస్ రెండు చోట్ల పరాజయంతో ఇద్దరు మంత్రులపై వేటు వేసిన విషయాన్ని మంత్రులకు గుర్తు చేస్తున్నారు దీంతో రెండున్నరేళ్లు తాము పదవుల్లో ఉంటామని ఆశించిన మంత్రులకు ఇప్పుడు ఈ ఎన్నికలు పరీక్షగా మారుతున్నాయి